ఇక్కడ జాబ్ కి వెళ్ళారు కదా ఇంటర్వ్యూకి, ఎక్కడ అది? ముంబైలో. ముంబైలోనే? హైదరాబాద్ లో అలాంటి సంఘటనలు హైదరాబాద్ లో జరిగినాయండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇండస్ట్రీలో ఉన్నా మోస్ట్లీ. ఒక డైరెక్టర్ మాత్రం కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తా అన్నాడు. ఇప్పటికీ డైరెక్టర్ పేరు చెప్పలేను, సారీ. పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా? కొంచెం పెద్ద డైరెక్టరే. సినిమా డైరెక్టరే. సో సినిమాలు హిట్ అయినాయని? హిట్ అయినాయి, కొన్ని హిట్ అయినాయి. ఒక పెద్ద ఆర్టిస్ట్ కూడా అడిగాడండి. పెద్ద ఆర్టిస్టే, ఆయన హీరోగా చేస్తారు, చిన్న హీరోగా చేస్తాడు. ఒక మూవీకి ఒక హీరోగా చేస్తాడు. రీసెంట్గా వచ్చినాయి ఆయన సినిమాలు? రీసెంట్గా అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో వచ్చినట్టుంది. ఆ మూవీలో ఒక క్యారెక్టర్ కోసం నేను వెళ్ళాను అన్నమాట. సైడ్ హీరో అందులో? అతను మెయిన్ హీరోగా చేస్తాడు. మెయిన్ హీరో. 1 ఇయర్ బ్యాక్ వచ్చింది మూవీ. ఓకే, ఏజ్డ్ హీరో నార్మల్ యంగ్ హీరో? అయ్యో, హీరో అంతే. ఆయన ఇంతకు ముందు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తేవాడు, ఆ సినిమాలో హీరోగా చేస్తాడు అంతే. సో కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ నీకు అన్నాడండి. నేను లేదన్నాను, నాకు క్యారెక్టర్ ఇవ్వాల. డైరెక్ట్ హీరోనే అంటే ఆయన మేనేజర్తో అడిగిచ్చారు. ఓకే, హీరోకి అడిగాడా లేకపోతే మేనేజర్కి? హీరోకే. హీరో మేనేజర్తో అడిగిచ్చారు కమిట్మెంట్. ఈ క్యారెక్టర్ మీకే కన్ఫర్మ్ చేస్తాము, మీరు చెప్తే ఓకే అంటే అన్నారు. సో ఏదుండే క్యారెక్టర్? ఏ క్యారెక్టర్ ఉండే? దేనికి మీరు అప్లై చేశారు? ఏ క్యారెక్టర్ అంటే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఐ థింక్. ఓకే, సో అలా జరిగింది. సో అప్పటి నుంచి ఇక వెళ్ళడం ఆపేశారా ఆడిషన్స్కి? అలా ఏం లేదుకండి. ఎక్కడ ఎక్కడైనా ఒక చోట మనకి చేదనుభవం జరిగితే అంతా చెడు అనుకోవటం తప్పలేదు. కమిట్మెంట్ అడగకుండా నేను ట్రాన్స్ఫర్ తెలియగానే వెంటనే నాకు క్యారెక్టర్ ఇచ్చిన మంచి గొప్ప డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అట్లా అని మనము ఒక చోట రెండు చోట్ల అవమానాలు జరిగినాయి. ఒకడో ప్రపంచంలో ప్రతి చోట మంచి చెడు అనేది ప్రతి రంగంలో ఉందండి, నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళినా ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయిల మీద హరాస్మెంట్ చేయటం కానీ, ఫిజికల్ రిలేషన్షిప్ అడగటం కానీ ప్రతి చోట ఉంది. అలాగని ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ మొత్తాన్ని నేను తప్పుపట్టలేను. ఇండస్ట్రీలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు, హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎవడో ఒకడు దుర్మార్గుడు గడ్డ తినేవాడు అనేసి నేనెందుకు ఇండస్ట్రీ మానుకోవాలి, ఆడిషన్కి వెళ్ళటం మానుకోవాలి? దాని తర్వాతే నేను వెళ్తే గౌతమ్ మనవా డైరెక్టర్ నేను ట్రాన్స్ఫర్ తెలిసినా కూడా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్ష్, నీ క్యారెక్టర్ నీకే చేస్తున్నా అని చెప్పి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఇలా మంచి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అట్లా అని నేను ఆడిషన్స్కి వెళ్ళటం ఆపలేదు, యాక్టింగ్ చేయడం. రీసెంట్గా కూడా ఒక మూవీలో హీరోయిన్ ఫ్రెండ్గా చేస్తాను. ఇంకా షూట్ ఆన్ గ్రోయింగ్ ప్రాసెస్లో ఉంది. ఓకే, ప్రతి చోట మనం మనం నడిచే ప్రతి దారిలో కూడా మంచి చెడు రెండూ ఎదురవుతాయండి. మనం మంచిని స్వీకరించినట్టే చెడుని కూడా స్వీకరించాలి. కానీ ఆ చెడు చేసే వాళ్ళని పక్కన పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ ఆ చెడు చోట మనం అక్కడే ఆగిపోతే లైఫ్ జర్నీ అక్కడే ఆగిపోతుంది, మనం అడుగు ముందుకెళ్ళదు కదా. సో డెఫినెట్లీ ఐఎమ్ ట్రైయింగ్, చేస్తూనే ఉంటా. ఓకే, కాకపోతే ఒక బాధ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ట్రాన్స్జెండర్స్కి అంత ఎంకరేజ్మెంట్ లేదు అని నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఎవరిని ఉద్దేశించి నేను అన్నట్లేదు. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అంజలి అమీర్, ట్రాన్స్ ఉమెన్, కేరళలో మమ్ముట్టి గారితో హీరోయిన్గా చేస్తుంది. మమ్ముట్టి గారు అంటే మనకి ఇక్కడ చిరంజీవి గారు ఎలాగా, అక్కడ మమ్ముట్టి గారు అలా. అంత పెద్ద హీరోతో చేసే ఆపర్చునిటీ అక్కడ ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం నమిత అండి నాతో పాటుగా మిస్ ఇండియా 2018లో పార్టిసిపేట్ చేస్తుంది నమిత, తను కూడా తమిళ్లో లీడ్ హీరోయిన్స్ చేస్తుంది. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మేము ట్రై చేస్తున్నాం, మేము ఉన్నాము, చేస్తాను, నాకు ఇవ్వండి అన్నా కూడా ఇవ్వట్లేదు ఎందుకో అనేది ఒక డిస్క్రిమినేషన్. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు కూడా అబ్బాయిలకి అమ్మాయిలు గెటప్ లెస్ చేపిస్తున్నారు, లేదంటే అమ్మాయిలతో చేపిస్తున్నారు ట్రాన్స్ క్యారెక్టర్స్. కానీ రియల్గా ట్రాన్స్ జెండర్స్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఎందుకు ఆపర్చునిటీస్ ఇవ్వరు అనేది నాకు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చూడొచ్చండి, ట్రాన్స్ క్యారెక్టర్ని అబ్బాయిలు అమ్మాయిలు చేస్తున్నారు, మరి అమ్మాయి క్యారెక్టర్ని ట్రాన్స్ ఎందుకు చేయకూడదు? అంతే కదండి, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదా, అబ్బాయిలు ఎందుకు చేయాలి, అమ్మాయిలు ఎందుకు చేయకూడదు? ఎట్ ది సేమ్ టైం అమ్మాయి క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్స్ మేము ఎందుకు చేయకూడదు? ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా మాకు ఇవ్వాలి కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తే శక్తి అని ఒక టాప్ సీరియల్ అండి, కలర్స్లో వచ్చింది, సూపర్ హిట్ అయింది. ఒక ట్రాన్స్జెండర్ రియల్ లైఫ్ జర్నీ సూపర్ హిట్ అయింది. ఒక ఫీమేల్ చేసింది ట్రాన్స్జెండర్ క్యారెక్టర్, ఆమె ఎంత సక్సెస్ అయిపోయింది ఫీమేల్, రుబీనా దిలేక్ అని హిందీ బిగ్ బాస్ షోకి కూడా వెళ్ళింది ఆమె. సో అలా మేము ఫీమేల్స్ ట్రాన్స్ క్యారెక్టర్స్, మేల్స్ ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఎందుకు చేయరు, మీరు ఎందుకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అనేది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది మన తెలుగు ఇండస్ట్రీలో.
రీసెంట్ టైమ్స్లో మీరు ఏ మూవీ ఆడిషన్కి వెళ్ళడం జరిగింది? రీసెంట్గా నేను కుడివైపున తీసిన తలపులు ఎడమవైపు తెలుసుకుంటాయి, డిఫరెంట్గా ఉంది కదా టైటిల్, ఆడిషన్కి వెళ్ళాను, అందులో యాక్ట్ చేస్తున్నా కూడా. ఓకే, సినిమా ఓకే. పెద్ద సినిమాలకి వెళ్ళలేదా? పెద్ద సినిమాలకంటే ప్రస్తుతానికి లేదంటారా? ఏమీ వెళ్ళలేదండి, నాకేమీ కాల్ రాలేదు, నాకు ఆడిషన్కి ఏమీ కాల్ రాలేదు, వస్తే వెళ్ళేదాన్ని. కానీ బోలా శంకర్ మూవీకి నాకు వచ్చింది, ఏదో చిన్న క్యారెక్టర్ ఉంది అని వచ్చింది. దానికి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశారు, మీరు సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయిన వాళ్ళని గ్రూప్ కూడా పెట్టారు. అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఆ షూట్ క్యాన్సిల్ అయిందో, నా ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టారో తెలియదు, నాకు తర్వాత తీసుకోలేదు ఇంకా. ఓకే, సో మీరు వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించి ఏమైనా ఆడిషన్కి వెళ్ళారా? వాల్తేరు వీరయ్య వెళ్ళలేదండి. ఓకే, సో సినిమాలో అంటే పాటలు ఉంటారు అనుకుంటా, వాళ్ళందరూ అబ్బాయిలే అనుకుంటా, పూనకాల లోడింగ్ సాంగ్స్లో ఉంటారు కదా, వాళ్ళందరూ అబ్బాయిలే కదా? అబ్బాయిలే. సో వాళ్ళందరికీ మీ రోల్ దొరికిందంటే అంతే అంటారా? అంతే. నిజమైన ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారండి, వాళ్ళని పెడితే బాగుండదు, ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇలాంటి క్యారెక్టర్స్, ట్రాన్స్ క్యారెక్టర్ ఎక్కడొచ్చినా కూడా అబ్బాయిలకే అమ్మాయిలు గెటప్ లేస్తున్నారు, ఇది మాత్రం కరెక్ట్ కాదని. వాళ్ళు కూడా తెగ పడిపోయి యాక్ట్ చేస్తున్నట్టున్నారు కదా. ఎవరు? ట్రాన్స్ లాగా వాళ్ళు కూడా చేస్తున్నారు, అబ్బాయిలు కూడా. అబ్బాయిలు ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తే, అమ్మాయిలు ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తే, మేమేం చేయాలి? ఇంకా చప్పట్లు కొట్టుకుంటూ తిరగకపోతే రోడ్లు అమ్మటి, మళ్ళీ జనాలు సోకాళ్ళు ప్రపంచంలో జనాలు ప్రశ్నిస్తారు, మీరెందుకు చప్పట్లు కొట్టుకుని తిరుగుతారు, మీరెందుకు ఇది చేయరని? ఇచ్చేవాడు ఎవడున్నాడు? మాకు ఇవ్వకపోగా మాకు వచ్చిన మాయ కూడా మీరే లాగేసుకుంటున్నారు, ఇంకేం చేస్తారు ఇంకా? సో అలాగే మీరు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ ట్రాన్స్జెండర్స్ సెక్స్ వర్క్ చేస్తారు అని చెప్పేసి అంటారు కదా, మీరు కూడా అన్నారు, కుదిరితే భిక్షాటన లేకపోతే సెక్స్ వర్క్. సెక్స్ వర్క్ ఎందుకు చేస్తారు మీరు అసలుకి? సెక్స్ వర్క్ ఎందుకు చేస్తారంటే పొట్ట గడుపుకోవటానికి, బ్రతుకు తెరువు కోసం, బ్రతుకు భారం ముందుకెళ్ళటానికి, బ్రతుకు జీవుడా అంటూ బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏ ఆపర్చునిటీ లేక, ఏ అవకాశం లేక, ఏ సదుపాయం లేక చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఓన్లీ ట్రాన్స్జెండర్స్ని మాత్రమే సెక్స్ వర్క్ చేస్తున్నారు అని అనకూడదు, అమ్మాయిలు సెక్స్ వర్కర్స్ లేరంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఉన్నారు కదా, అమ్మాయిలు కూడా ఉన్నారు సెక్స్ వర్కర్స్. సెక్స్ వర్క్ అనేది ఒక వృత్తిలాగా చేసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు మనకి పూనా కానీ, ముంబై కానీ, మన హైదరాబాద్లో కూడా మనం రోజు న్యూస్లో చూస్తుంటే పట్టుబడ్డ సెక్స్ వర్కర్స్, అమ్మాయిలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ అమ్మాయిలని దొరుకుతున్నారు. కానీ జనాల దృష్టిలో మాత్రం ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వర్కర్స్, బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు అనేది ఒక ధోరణి కనపడింది. కానీ సెక్స్ వర్క్ అంటే ఒక వృత్తిలాగా చేసుకుంటున్నారు, జీవనోపాధి కోసం చేసుకుంటున్నారు అని సహృదయంతో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారండి. చూడు, ఇప్పుడు నా పగలు విమర్శించేవాడు వీళ్ళు సెక్స్ వర్క్ ఎందుకు చేసుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు చేయాలి, జాబ్ చేసుకోలేరా అని విమర్శించిన వాడు వాడే నైట్కి పోతాడు వాళ్ళ దగ్గరికి. అట్లా ఉంది కదా మన ప్రపంచం, అట్లా ఉందండి. ఎందుకు చేస్తున్నారు ట్రాన్స్జెండర్స్ అంటే నేను ఒక రీజన్ చెప్తాను. ఇప్పుడు జాబ్ కోసం వెళ్తే, ఇంత చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన నేను జాబ్ కోసం వెళ్తేనే నెంబర్ ఇచ్చే నైట్కి వస్తే జాబ్ లేదన్నారు. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ, హిజ్రా కమ్యూనిటీస్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి స్కూల్స్లో ఎదురయ్యే డిస్క్రిమినేషన్, ఫ్యామిలీ నుండి డిస్క్రిమినేషన్, తను బిడ్డ తేడా అని తెలియగానే తల్లిదండ్రులనే మెడబెట్టుకుని గెంటేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చదువు లేదు వాళ్ళకి, బ్రతకటానికి జీవనోపాధి లేదు. 5,000 కడుపులోకి పోవాలి అంటే ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి? రెండు, వాళ్ళ బాడీ నమ్ముకొని సెక్స్ వర్క్ చేసుకుంటున్నారు, లేదంటే చప్పట్లు కొట్టుకుంటూ భిక్షాటం చేస్తున్నారు. ఇవి రెండు బ్రతకాలి అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ రెండింటిని వాళ్ళు చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అందుకే సెక్స్ వర్క్ చేస్తున్నారు అంటారు? అంతే, బ్రతుకు తెరువు కోసమే అంటాను. సో మీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా అలాంటిది చేయాలనిపించిందా? నాకు ఎప్పుడు రాలేదండి, నాకు రాలేదు. నాకు కొంతమంది నన్ను సెక్స్ వర్క్ పంపించాలని ప్రయత్నించిన వాళ్ళు కూడా, మా వాళ్ళు ఇలా చేయండి అని చెప్పి చెప్పడం లేదు. అసలు సెక్స్ వర్క్ అనేది నాకు ఇష్టం లేదు, సెక్స్ వర్క్ పెగ్గింగ్. ఎందుకంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానండి, నా దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, సో నేను రెస్పెక్టబుల్గా బ్రతకాలి అని నేను నిర్ణయించుకున్నాను. మనం వెళ్ళే దారిలో ఎన్ని ముళ్ళతోవలు ఎదురైనా కూడా తోక్కుంటూ వెళ్ళాలని నేను డిసైడ్ అయ్యాను. సో కాబట్టి నేను జాబ్స్ కోసం ట్రై చేసినప్పుడు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాను, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, అయినా కూడా ఓటమిని అంగీకరించలేదు. మనం ఈ మార్గంలో వెళ్ళకూడదు అని మన మనసులో దృఢంగా నిర్ణయించుకున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వెళ్ళము, ఎందుకంటే అది ముళ్ళదారి, వెళ్తే కుచ్చుకుంటుంది అని మనకు తెలిసినప్పుడు మనం వెళ్ళతాం. నాకు వెళ్ళాలనిపించలేదు, ఆ అవకాశము రాలేదు నాకు. ఎందుకంటే నేను కష్టపడ్డాను, ఎన్ని డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినా, ఏ రంగంలో ఉన్నా కూడా
ఇప్పటికి కొంతమంది ప్రశ్న చేస్తారు, నువ్వెందుకు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ని రంగాల్లో ఎందుకు వేలుపెట్టావు, ఇన్ని రంగాల్లో ఎందుకు అడుగుపెట్టావని. అంటే ఒక రంగంలో డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినా, ఒక రంగంలో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంకొక రంగానికి వెళ్తాను, అంతేకానీ ఆపర్చునిటీస్ లేవు అని కంప్లీట్గా అనను. ఇప్పుడు నేను చేస్తున్నది ఇబ్బంది అనిపించింది దానికి, ఈ రంగాన్ని వదిలేసి వేరే రంగానికైనా వెళ్తాను, కానీ నా మార్గాన్ని అయితే మార్చుకోను. అంతే అంతే అంటారు. అంతే. సో మీకు తెలిసి మీ క్లోజ్ ఉన్న వాళ్ళు, మీ కొలీగ్స్ కానీ, లైక్ ఫ్యామిలీ మెంబర్స్, మీరంతా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర ఉంటారు కదా, మీ దాంట్లో సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓకే. సో రెగ్యులర్గా వెళ్తుంటారు వాళ్ళు? వెళ్తారండి మోస్ట్లీ. కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్తుంటారుగా మీతో? ఎక్స్పీరియన్స్ ఏంటండి, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది కానీ సెక్స్ వర్క్కి వెళ్తేనే వెళ్తున్నారు డబ్బులు వస్తుంది అనుకుంటారు, కానీ అక్కడ కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ముంబైలో నేను జాబ్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తానండి ఒక ట్రాన్స్జెండర్ సంజీవలో. కొంతమంది సెక్స్ వర్క్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ వాళ్ళ కథలు, వాళ్ళ బాధలు చెప్తుంటే వర్ణనాతీతం, కళ్ళమటి రక్తం కారిపోయే బాధలు ఉంటాయి. ఒక సెక్స్ వర్క్కి వెళ్తారు గ్రూప్ ఆఫ్ పీపుల్, అర్ధరాత్రి అడవుల్లో ఏం చేస్తారండి, ఏమి అయోమయం పరిస్థితి, పాములు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టపోరీలు, ఐ మీన్ రౌడీలు అంటారు, రౌడీ మోకలు, గ్యాంగులు వస్తారు, గ్యాంగులు వచ్చి వాళ్ళకి కత్తులు చూపించి, బ్లేడ్లు చూపించి వాళ్ళని ఫిజికల్గా అరెస్ట్ చేసి బ్లేడ్లతో చేతుల మీద ఇక్కడ కోసి వాళ్ళని బలవంతంగా అనుభవించలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి, ఎవరైనా వ్యతిరేకిస్తారు, నేను ఫిజికల్గా ఒప్పుకొని నాకు డబ్బులు ఇస్తేనే నేను నీతో వస్తానంటే వాళ్ళు భరించలేక వీళ్ళు కూడా నా దగ్గర డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళ బతుకులు ఏంటి అని కత్తులతో పొడి చంపేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి. ఏది అంత ఈజీగా రాదు. సెక్స్ వర్క్ చేస్తూ అంటే ఎన్ని బాధలు, ఎన్ని ఉంటాయి, ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఇద్దరు ముగ్గురు సెక్స్ వర్క్కి వెళ్ళి లారీ గుద్ది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కత్తులతో పొడిచి చనిపోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నా కాంటాక్ట్లో ఉన్నారు. ఇక తెలియని ఎన్ని ఉన్నాయో, చంపేసి రోడ్ల పక్కన పడేసిన వాళ్ళు ఉన్నారు, బలవంతంగా అత్యాచారం చేసి ఒక్కళ్ళే ఇంకో సెక్స్ వర్క్కి, వాళ్ళు 10 మంది వస్తారు, ఏమి నిరాకరించిందనుకో, అందరు కలిసి బలవంతంగా రేప్ చేసేసి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎన్నో బాధలు ఉన్నాయి. సెక్స్ వర్క్ వెళ్ళారు అంటే వెళ్ళామన్నంత విషయమే కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు సెక్స్ వర్క్కి వెళ్తున్నారంటే వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉంటుంది, హోటల్స్ కోనో లేకపోతే ఎక్కడ కోనో ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఆ ఇంట్లోనే సెక్స్ వర్క్ అట్లా చేసుకుంటారు, బ్రోతల్ హౌసెస్ అంటారు, అట్లా ఉంటాయి. కానీ ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ ఎక్కడ చేస్తున్నారండి? అడవుల్లో చేస్తున్నారు, ఊరు చివరల్లో బయట పొలిమేరల్లో చేస్తారు. అక్కడ చంపిన, చిక్కిన, చచ్చిపోయిన, లారీ వచ్చి గుద్దేసిన, ఎవడన్నా వచ్చి పొడిచి వెళ్ళినా కూడా అడిగే దిక్కే లేదు, ఎందుకంటే వాళ్ళ జీవితాలకే వాల్యూ లేనట్టుగా చేస్తున్నారు సొసైటీ. కాకపోతే ఒక ముద్ర అయితే వేస్తున్నారు, సెక్స్ వర్క్ చేస్తున్నారు అని. కానీ అందులో ప్రాణాలు పోతున్నాయి, కాళ్ళు చేతులు పోతున్నాయా, యాక్సిడెంట్లు ఎందుకు పనికి రాకుండా పోతున్నారా అనేది మాత్రం ఎవరు నోటీస్ చేయట్లేదు. సో మొత్తానికి అలా జరుగుతుంది అంటారు అయితే? డెఫినెట్లీ అండి, ఇది నిజం, వాస్తవం.